పిల్లలు మరియు తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి. డిజిటల్ కిడ్స్ స్కూల్ ఛానల్లోని తెలుగు కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ తెలుగులో ఉంటాయి. పిల్లలు, ఇప్పుడు మీరు 3 వరుస సంఖ్యల కూడికలను నేర్చుకుంటున్నారు, అంటే 3 డిజిట్స్ అడిషన్. పిల్లలు, ఇప్పటి వరకు మీరు 2 సంఖ్యల కూడికలను 1 సంఖ్య కూడికలను నేర్చుకున్నారు. ఇది 3 వరుస సంఖ్యల కూడికలు. ఇప్పుడు వీటిని ఎట్లా కూడాలి? ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ 1, 10, 100 వందల స్థానాలు ఇక్కడ ఉన్నాయి. ముందుగా మీరు ఈ యొక్క 1ల స్థానాల యొక్క సంఖ్యలను కూడండి, అంటే ఈ కుడివైపులో ఉన్నటువంటి సంఖ్యలను మీరు కూడండి. తర్వాత ఈ మధ్యలో సంఖ్యలను కూడాలి. తర్వాత ఈ చివరి వైపు ఎడమ వైపు ఉన్న సంఖ్యలను, అంటే 100ల స్థానంలో ఉన్న సంఖ్యలను కూడాలి. ఇప్పుడు చూడండి పిల్లలు, ఈ 6, 3, 4 ఉంది కదా, వీటిని చాలా సులువుగా లెక్క పెట్టడానికి మీరు ఏం చేస్తారంటే 6 పక్కన 6 గీతలను గీయండి. 1, 2, 3, 4, 5, 6. 3 పక్కన 3 గీతలు. 1, 2, 3. 4 పక్కన 4 గీతలు. 1, 2, 3, 4. ఇప్పుడు వీటన్ని, ఈ గీతలన్నింటినీ లెక్క పెట్టండి, అంటే 6, 3, 4 లెక్క పెట్టినట్టు. ఇప్పుడు చూడండి పిల్లలు, 1, 2, 3, 4, 5, 6. 7, 8, 9, 10, 11, 12, 13. 13 వచ్చింది కదా పిల్లలు. ఇప్పుడు ఇక్కడ ఈ 13 వస్తే మనం 13 డైరెక్ట్ ఇక్కడ రాయకూడదు, 3 మాత్రము ఇక్కడ రాయండి. 3ని ఇక్కడ రాయండి, ఈ 1ని ఇక్కడ రాయాలి. సరేనా పిల్లలు, ఆ 1ని ఇక్కడ ఈ మధ్యలో ఉన్నదానికి రాయాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా లెక్క పెట్టండి. వీటిని లెక్క పెడితే ఎంత వస్తుంది? 1, 2 ఎంత అవుతుంది? 3. 3, 1, 4, 1, 3 ఎంత అయింది? 3 + 3, 6. ఇటు చూడండి పిల్లలు, ఇది 1 కదా, 1 + 2 ఇవి 2. వీటిని కూడుకుంటే 1, 2, 3. తర్వాత ఇంకొక 3 అంటే ఇది కూడా పిల్లలు 3 అంటే ఈ యొక్క 3 మొత్తం లెక్క పెడితే ఎన్ని అవుతాయి? 6 ఫింగర్స్ ఉన్నాయి కదా, 6. తర్వాత ఇది 1, 7 అంతేనా పిల్లలు? ఈ 7 మీరు ఇక్కడ రాయండి. చాలా సులువు కదా పిల్లలు. 1 + 2 = 3, 3 + 3 = 6, 6 + 1 = 7. అలాగే ఇక్కడ మీరు లెక్క పెట్టండి, 2, 4, 6. 7 కూడా మీరు ఇట్లా గీతలు గీసి 1, 2, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6. అంతేనా పిల్లలు? ఇప్పుడు ఇవి లెక్క పెట్టండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అంతేనా పిల్లలు? 11 వచ్చింది కదా. ఈ 12 కదా పిల్లలు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ 12ను ఇట్లా రాసుకోండి పిల్లలు, ఇలా రాసుకోవాలి. అంటే 2, 4, 6 మనం లెక్క పెడితే 12 వచ్చింది. ఇప్పుడు వీటిని ఎంత ఉందో చూడండి, 1, 10, 100, 1000. 1000లో ఉంది కదా, అంటే 1273. అంతేనా పిల్లలు? దీనికి ఆన్సర్ 1273. రాసుకున్నారా పిల్లలు? రాసుకోండి. మీరందరూ చాలా మంచి పిల్లలు, బాగా రాసుకుంటారు, చదువుకుంటారు, నేర్చుకుంటారు. చూడిపోయినా పిల్లలు? పిల్లలు, ఇప్పుడు మీరు వీటిని లెక్క పెట్టండి. 164 + 397 + 228 + 141 వీటిని కూడాలి పిల్లలు, కూడుకోవాలి. ప్లస్ గుర్తుపెట్టాలి కదా, ప్లస్ అంటే కూడిక. ఎలా చేయాలి ఇప్పుడు ఇది? ఇది కూడా 4, 7 అంటే ఎంత పిల్లలు? 4. ఇక్కడ చూడండి, 4 సులభంగా మీరు లెక్క పెట్టాలంటే వీటి యొక్క గీతలు ఇక్కడ గీయండి, 1, 2, 3, 4. అలాగే 7, 1, 2, 3, 4,
ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ మరొకటి ఒకటి ఉంది కదా ఒకటి. పిల్లలు వీటన్నిటిని కూడా మీరు లెక్క పెట్టండి. వీటిని ఈ గీతలన్నీ లెక్క పెడితే ఈ నాలుగు ఏడు ఎనిమిది ఒకటిని లెక్క పెట్టినట్టు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై. అంతేనా పిల్లలు మొత్తం ఎంత వచ్చింది మనకు? ఇరవై. ఇరవై వస్తే ఈ ఇరవైని మనం డైరెక్ట్గా ఇక్కడ ఇలా రాయకూడదు. కాబట్టి ఈ సున్నాయి ఇక్కడ రాయండి, రెండుని ఈ రెండు మాత్రము ఇక్కడ రాయండి, ఈ రెండుని ఇక్కడ రాయండి. ఒకేనా పిల్లలు? ఈ నాలుగు ఏడు ఎనిమిది ఒకటి కూడుకుంటే ఈ లేత గీతలను లెక్క పెడితే ఇరవై వస్తుంది. సున్నాని ఇక్కడ రాయండి, రెండుని ఇక్కడ రాయాలి. ఇప్పుడు మనం ఈ ఆరు తొమ్మిది రెండు నాలుగుని లెక్క పెట్టాలి. ఇదిగోండి పిల్లలు ఈ లైన్, ఓకేనా? ఈ లైన్ మనం ఇక్కడ గుర్తు పెడుతున్నాము. ఇక్కడ ఎంత ఉంది? ఆరు ఉంది కదా, ఆరు గీతలను గీయండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. అలాగే తొమ్మిది ఉంది కదా, ఈ తొమ్మిది గీతలు ఇక్కడ రాయండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది. రెండు గీతలు ఇక్కడ రాయండి, ఒకటి రెండు. నాలుగు గీతలు ఇక్కడ రాయండి, ఒకటి రెండు మూడు నాలుగు. ఈ రెండు గీతలు ఇక్కడ రాయండి. పిల్లలు ఇప్పుడు ఈ గీతలన్నింటినీ కూడా మీరు లెక్క పెట్టండి. లెక్క పెడతారా పిల్లలు? కౌంట్ చేయండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, ఈ ఆరు. అలాగే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది. తొమ్మిది తొమ్మిది గీతలు అంటే ఈ తొమ్మిది. ఒకటి రెండు అంటే ఈ రెండు. అలాగే ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఈ నాలుగు. తర్వాత ఇక్కడ రెండు ఉంది కదా, ఈ రెండు. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ గీతలన్నింటినీ లెక్క చేస్తే ఆరు తొమ్మిది రెండు నాలుగును రెండును లెక్క చేసినట్టు. ఇవి ఆరు గీతల పిల్లలు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు. దీనికి ఎంత వచ్చింది పిల్లలు? ఇరవై మూడు. ఈ ఇరవై మూడుని మనం మూడు మాత్రమే ఇక్కడ రాసుకోవాలి. మూడు రాసుకోవాలి, మరలా ఈ రెండుని ఇక్కడ ఇక్కడ రాసుకోవాలి. ఈ రెండు రాయాలి పిల్లలు. ఇరవై మూడు డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇలా రాయకూడదు, సరేనా? కాబట్టి మీరు ఈ యొక్క మూడుని ఇక్కడ రాసుకోవాలి, రెండుని ఇక్కడ రాయాలి పిల్లలు. ఇప్పుడు మరలా మీరు ఈ సంఖ్యలను కూడుకోవాలి. ఒకటి ఈ పక్కన మూడుని మూడు గీతలు, ఒకటి రెండు మూడు రెండు, ఒకటి రెండు, అలాగే ఒకటి ఒకటి రెండు. పిల్లలు ఈ సంఖ్యలు మీరు కూడండి, ఒకటి రెండు మూడు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది. ఎంత వచ్చింది ఇది? తొమ్మిది. అంతే పిల్లలు, ఒకటి మూడు నాలుగు, నాలుగు రెండు ఆరు, ఆరు ఒకటి ఏడు, ఏడు రెండు తొమ్మిది. ఇప్పుడు ఎంత ఆన్సర్ పిల్లలు? ఒకట్లు పదులు వందలు, తొమ్మిది వందల ముప్పై. దీనికి ఆన్సర్ ఎంత పిల్లలు? తొమ్మిది వందల ముప్పై. ఈ విధంగా మీరు కూడికలను నేర్చుకుంటారు కదా పిల్లలు, తొడిపోయినా మరి ఇలా నేర్చుకుంటారా? వెరీ గుడ్ పిల్లలు. ఈ కూడికని చేస్తారు కదా, ఇది ఎంత ఉంది పిల్లలు? నాలుగు. నాలుగు ఒకటి ఐదు, ఐదు రెండు, ఐదు ఒక రెండు ఎంత? ఐదు ఒక రెండు ఆరు ఏడు. ఈ ఏడు మూడు ఎంత? ఏడు అయిన తర్వాత ఎనిమిది తొమ్మిది పది. పదిని మీరు ఏం చేస్తారు? ఇట పది వచ్చింది కదా, సున్నాని మీరు ఇక్కడ రాయండి, ఒకటిని ఇక్కడ రాయండి. అంతేనా పిల్లలు? ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? మూడు ఉంది. మూడు ఒక ఐదు ఎంత? మూడు కదా, మూడు తర్వాత ఐదు లెక్క పెట్టండి. నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది, తర్వాత ఎనిమిది తర్వాత నాలుగు, నాలుగుని లెక్క పెట్టండి. ఎనిమిది తర్వాత తొమ్మిది పది పదకొండు పన్నెండు, పన్నెండు తర్వాత రెండు ఉంది, రెండు లెక్క పెట్టండి. పన్నెండు తర్వాత పదమూడు
పద్నాలుగు తర్వాత ఒకటి ఉంది పద్నాలుగు ఒకటి పదిహేను ఒకటి ఇక్కడ రాయాలా ఐదు అనేది ఇక్కడ రాయాలా తర్వాత ఇక్కడ చూడండి పిల్లలు ఈ సంఖ్యలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా మీకు చాలా సులువుగా ఉండడం కోసము మీరు ఈ పక్కన గీతలు గీయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గీతలు గీయండి ఇక్కడ ఏడు గీతలు గీయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడ ఎనిమిది గీతలు గీయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పక్కన నాలుగు గీతలు గీయండి ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి పిల్లలు ఇప్పుడు పెట్టి లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు పిల్లలు మొత్తంగా ఇరవై ఆరు వచ్చింది ఇరవై ఆరుని మీరు ఇక్కడ రాయండి ఇప్పుడు ఎంత లెక్క పెట్టండి పిల్లలు లెక్క పెడితే ఒకట్లు పదులు వందలు వేలు అంటే రెండు వేల ఆరు వందల యాభై రెండు వేల ఆరు వందల యాభై అంతేనా పిల్లలు వీటిని రాసుకుంటారు కదా పిల్లలు మీరందరూ బాగా చదువుకుంటారు రాస్తారు నేర్చుకుంటారు మీరందరూ చాలా మంచి పిల్లలు ఈ విధంగా ఈ మూడు వరుస సంఖ్యల కూడికలను నేర్చుకోవాలి నేర్చుకుంటారు కదా పిల్లలు పిల్లలు మరియు తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి డిజిటల్ కిడ్స్ స్కూల్ ఛానల్లోని తెలుగు కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ తెలుగులో బోధించబడి ఉంటాయి డియర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ డిజిటల్ కిడ్స్ స్కూల్ దిస్ ఛానల్ కిడ్స్ ఎడ్యుకేషనల్ ఛానల్